మేధావితో వాదించి గెలవవచ్చు, కానీ అజ్ఞానితో వాదించి గెలవటం అసాధ్యం. నీ సంతోషాన్ని వేరే వాళ్ల దగ్గర వెతికితే జీవితాంతం వెతుకుతూనే ఉంటావు. నీ సంతోషాన్ని నీలోనే వెతుక్కో, ప్రతిక్షణం సంతోషంగా ఉంటావు. మనకు బాగా ఇష్టమైన వ్యక్తి మనల్ని బాధ పెడితే కోపం రాదు, కన్నీళ్లు మాత్రమే వస్తాయి. విలువైన వాళ్లతో కాదు, విలువ తెలిసిన వాళ్లతో స్నేహం చేయి. నువ్వు బాధపడే రోజు ఎప్పటికీ రాదు. ఆశతో ఉండు, అత్యాశతో ఉండకు. నమ్మకంతో ఉండు, అతి నమ్మకంతో ఉండకు. ఏదైనా పరీక్షించవచ్చు, కానీ మనిషి సహనాన్ని పరీక్షించకూడదు. అది విలువైన బంధాలను దూరం చేస్తుంది. నీవు 100 కోట్లకు వారసుడువైనా ఊపిరి పోగానే ఊరవతలు పారేస్తారు, గుర్తుంచుకో. సాధించాలన్న ఆలోచన నీ మనసులో ఉన్నంతకాలం ఎన్ని అడ్డంకులు వచ్చినా నీ విజయాన్ని ఆపలేవు. చేసిన చెడ్డ పని వెంటాడుతూనే ఉంటుంది, చేసిన మంచి పని కాపాడుతూనే ఉంటుంది. కాలానికి అందరూ బంధువులే, వచ్చిపోయేవారే కానీ ఉండిపోయేవారు ఎవరూ లేరిక్కడ. ఆలస్యం చేయడం వల్ల సులువైన పని కష్టమవుతుంది, కష్టమైన పని అసాధ్యమవుతుంది. కష్టం ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది, నష్టం ఎవరిని నమ్మాలో నేర్పిస్తుంది. ధనం ఇచ్చేవాళ్లకంటే ధైర్యం ఇచ్చేవాళ్ళు గొప్పవాళ్ళు. గొడవలు పడిన బంధాలు అందమైనవి, గొడవలు పడినా విడిపోని బంధాలు అద్భుతమైనవి. కష్టపడకుండా ఏదీ రాదు, కష్టపడకుండా వచ్చింది ఎక్కువకాలం ఉండదు, ఒకవేళ ఉన్నా దానికి విలువ ఉండదు. గొప్పగా బ్రతకాలంటే జేబు నిండా డబ్బులు ఉండవలసిన అవసరం లేదు, మనసు నిండా మంచితనం ఉంటే చాలు, అదే గొప్ప స్థానంలో నిలబెడుతుంది. 100 రకాలుగా ఆలోచించే తెలివితేటల కంటే ఎంత కష్టం వచ్చినా చిరునవ్వునిచ్చే గుండె ధైర్యం గొప్పది. పైకి ఎదుగుతుంటే తట్టుకోలేరు, క్రింద పడుతుంటే పట్టించుకోరు. ఇదే నేటి లోకం తీరు. వినేటప్పుడు వినయంతో వినాలి, మాట్లాడేటప్పుడు మర్యాదతో మాట్లాడాలి, అడిగేటప్పుడు ఆప్యాయతతో అడగాలి, సమాధానం చెప్పేటప్పుడు సంస్కారంతో చెప్పాలి. వెనకాలే ఉండేవాళ్ళంతా నీ వాళ్ళైపోరు, గుర్తుపెట్టుకో. వెన్నుపోటు పొడిచేవాళ్ళు కూడా వెనుక నుండే వస్తారు. మనకు మొండితనం అనేది సాధించడంలో ఉండాలి, కానీ వాదించడంలో కాదు. నవ్వుకి పెదాలు ఉంటే సరిపోతుంది, కానీ ఆనందానికి మనసు ఉండాలి. ఈ కాలంలో పొడిచి చంపేవాళ్లకంటే పొగిడి చంపేవాళ్ళు ఎక్కువయ్యారు. నవ్వడానికి ఖర్చు లేదు, కానీ నవ్వడం మర్చిపోతే మందులకు చాలా ఖర్చు చేయాల్సి వస్తుంది. అందుకే ఎప్పుడూ నవ్వుతూ ఉండండి. నిజాన్ని నమ్మించాలంటే రుజువులు కావాలి, కానీ అబద్ధాన్ని నమ్మించడానికి కేవలం నటిస్తే చాలు. మనిషిని మనిషి గౌరవించే రోజులు పోయాయి. ఉన్నోళ్ళైతే హాయ్ అంటారు, లేనోళ్ళైతే బాయ్ అంటారు. ఇతరులకు నీతులు చెప్పే ముందు ఒక్కసారి నువ్వు పాటిస్తున్నావో లేదో పరిశీలించుకో. నువ్వు పాటించినప్పుడే నువ్వు చెప్పే మాటలకు విలువ వస్తుంది. అప్పు, పగ, రోగం ఈ మూడు లేకుండా గుడిసెలో బ్రతికినా చాలు, వాడే నిజమైన కోటీశ్వరుడు. ఒకరికి చెడు చేయాలని చూస్తే దానికి ఖచ్చితంగా ప్రతిఫలం అనుభవించు తీరుతారు. జరిగిన దాని గురించి ఎప్పుడూ చింతించకు, ఎందుకంటే మనకు జరిగే మంచి మనకు ఆనందాన్ని ఇస్తే జరిగిన చెడు అనుభవాన్ని ఇస్తుంది. ఎప్పటికైనా మన స్థాయిని నిర్ణయించేది మన ప్రవర్తనే తప్ప ఎదుటివారి పొగడత కాదు. పుట్టుకతో వచ్చిన గుడ్డితనాన్ని కూడా నయం చేయవచ్చు, కానీ అహంకారంతో కళ్ళు మూసుకుపోయిన వారిని ఎవరూ బాగు చేయలేరు. రుచిని నమ్ముకుని శరీరాన్ని పోషిస్తే ఆ తర్వాత ఆస్తులు అమ్ముకున్న ఆరోగ్యాన్ని తెచ్చుకోలేం. అసూయతో బ్రతికేవారికి సరైన నిద్ర ఉండదు, అహంకారంతో బ్రతికేవారికి సరైన మిత్రులు ఉండరు, అనుమానంతో బ్రతికేవారికి సరైన జీవితమే ఉండదు. కష్టం అనేది ఎవరూ కొనేది కాదు, ఆనందం అనేది ఎవరూ అమ్మేది కాదు. జీవితం ఇచ్చే అనుభవాలే కష్టసుఖాలు. మీలో ఏ శక్తి సామర్థ్యాలు లేకున్నా పర్వాలేదు, కానీ సోమరితనాన్ని దరిచేరనీయకండి. సోమరిపోతూ దేన్నీ సాధించలేడు. ఎవరికోసమో ఏది ఆగిపోదు, ప్రపంచం ఎప్పుడూ ఒకేలా సాగిపోదు. నువ్వు ఉంటే నీతో కలిసి నడుస్తుంది, లేకుంటే ఇంకొకరితో కలిసి అడుగులేస్తుంది. ఆవేశంతో చేసే పనికి ఆలోచన కావాలి, ఆలోచనతో చేసే పనికి సమయం కావాలి, ఆశయంతో చేసే పనికి పట్టుదల కావాలి,
అనుభవం కోసం చేసే పనికి సహనం కావాలి. ప్రశాంతంగా ఉండాలంటే పక్క వాళ్లను చూసి ఈర్ష్యపడటం మానుకోవాలి, ఎదుటి వాళ్లను చూసి అసూయపడటం వదిలేయాలి. అందరినీ నిశ్చితంగా గమనించండి, అందరి వద్ద నుండి అన్నీ నేర్చుకోండి, కానీ ఏ ఒక్కరిని అనుసరించకండి. ఆలోచనలు జీవిస్తాయి, సుదూరం ప్రయాణం చేస్తాయి. ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నా ఆలోచనలు ఎప్పుడూ ఉన్నతంగా ఉండి తీరాలి. నలుగురిలో గొప్పల కోసం, మెప్పుల కోసం అనవసర విషయాల్లో తలదూరిస్తే అందరికన్నా ఎక్కువ బాధపడవలసి ఉంటుంది. అణుకువ అందరినీ దగ్గర చేస్తుంది, అహంకారం అందరినీ దూరం చేస్తుంది. 16 ఏళ్లు నిండిన కుర్రాడు కష్టపడుతున్నాడు అంటే తండ్రి సరిగ్గా లేడని అర్థం. 60 ఏళ్లు పైబడిన వ్యక్తి కష్టపడుతున్నాడు అంటే కొడుకు సరిగ్గా లేడని అర్థం. కష్టాలు నిన్ను చుట్టుముట్టినప్పుడు మాత్రమే నీ చుట్టూ ఉన్న వారి గుణగణాలను నీవు గ్రహించగలవు. జీవితం అనేది సైకిల్ తొక్కడం లాంటిది. బ్యాలెన్స్ పోకుండా ఉండాలంటే ముందుకు వెళుతూనే ఉండాలి. మాటను మించిన మహా ఔషధం లేదు, మాటను మించిన మహాయుద్ధమూ లేదు. నోరుజారిన మాట, చేయిజారిన అవకాశం ఎప్పటికీ తిరిగి పొందలేము. చప్పట్లు కొట్టే చేతులు భుజం తట్టవు, సలహాలు ఇచ్చేవారు సహాయం చేయరు. వేదం చదివితే ధర్మం తెలుస్తుంది, వైద్యం చదివితే రోగం తెలుస్తుంది, గణితం చదివితే లెక్క తెలుస్తుంది, లోకం చదివితే బ్రతకడం తెలుస్తుంది. కాలానికి జ్ఞాపక శక్తి ఎక్కువ, ఎవరివి వారికి తిరిగి తప్పకుండా ఇచ్చేస్తుంది. అవసరం బద్ధ శత్రువులనైనా కలుపుతుంది, అపార్థం ప్రాణ స్నేహితులనైనా విడదీస్తుంది. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా సరే మనం మనలాగా ఉండడమే అసలైన ధైర్యం. మోసం చేయడానికి ఎన్నో దారులు, కానీ మోసపోవడానికి మాత్రం ఒకటే దారి, అదే నమ్మకం. కన్న తల్లిదండ్రులని చివరి దశలో ప్రేమగా చూసుకోలేని కొడుకులు కూతుళ్ళు ఎన్ని పూజలు చేసినా వ్యర్థమే. జరిగిన తప్పు నుండి మనమేమీ నేర్చుకోకపోవడమే అసలైన పెద్ద తప్పు. రక్తం చుక్కలు చిందించకుండా మనిషిని మానసికంగా హింసించి చంపే ప్రమాదకరమైన ఆయుధం మాట. దానిని మూర్ఖుడు మాట్లాడిన తర్వాత ఆలోచిస్తాడు, తెలివైనవాడు ఆలోచించిన తర్వాత మాట్లాడతాడు. ఎవరి స్నేహం కోసమో, ఎవరి పరిచయం కోసమో నువ్వు వెతకవలసిన అవసరం లేదు. నీ వ్యక్తిత్వం మంచిదైతే వాళ్లే మనల్ని వెతుక్కుంటూ వస్తారు. పాము కూరల్లో విషం కన్నా మనిషి సూపులోని అసూయ చాలా ప్రమాదం. తీపిగా మాట్లాడి మోసం చేసేవారిని అందరూ అభిమానిస్తారు, కఠినంగా మాట్లాడి నిజాయితీగా ఉండేవారిని అందరూ ద్వేషిస్తారు. ఇదే నేటి సమాజం తీరు. ఎవరో నిన్ను బాధ పెట్టారని వాళ్ళు తిరిగి బాధపడాలని ఎప్పుడూ కోరుకోకు. తెలియక బాధ పెడితే క్షమించు, తెలిసి బాధ పెడితే తీర్పు కాలానికి అప్పగించు. నువ్వు మాత్రం ప్రశాంతంగా జీవించు.